పెద్దపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల ప్రచార సభ, కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలన్న ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి పార్లమెంట్ స్థానానికి 4వ రోజు 14 మంది నామినేషన్లు, 13 మంది ఇండిపెండెంట్లు, 1 ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థి. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పెద్దపల్లి ఆర్టీఓ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు. పెద్దపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్న ఆర్టీఓ బి గంగయ్య. పెద్దపల్లి మున్సిపల్ పరిధిలో ముందస్తు పన్ను చెల్లిస్తే 5% రాయితీ. ఈ నెల 30 చివరి గడువు అన్న మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్. పెద్దపల్లి అమర్ నగర్ లో పిల్లల సందడి సమ్మర్ క్యాంప్ ప్రారంభం. సమ్మర్ క్యాంప్ ను ఏర్పాటు చేసిన నితేష్ సింగ్ ను అభినందించిన పెద్దపల్లి ట్రీటీ డిగ్రీ అండ్ పీజీ కళాశాల ప్రిన్సిపల్ రాజు. పెద్దపల్లి అంగన్వాడీ కేంద్రంలో గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్. ఎల్కేజీ యూకేజీ పూర్తి చేసిన విద్యార్థులకు ప్రీ స్కూల్ సర్టిఫికెట్స్ ప్రదానం. సిటీ న్యూస్ కు స్పందన. దస్తగిరిపల్లెలో రహదారికి ఇరువైపులా చిన్న విద్యుత్ పోల్స్ తీసేసి పెద్ద సిమెంట్ పోల్స్ వేయించిన విద్యుత్ అధికారులు, విద్యుత్ అధికారులకు, ఆర్ఎండ్బి అధికారులకు, కాంట్రాక్టర్ కు, సిటీ కేబుల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపిన మిట్టపల్లి శ్రీనివాస్ గ్రామ యువకులు. చిన్న కరోళ పెద్ద కరోళ గ్రామాల శివార్లు గల హుసేన్మియా వాగోటున వెలసిన శ్రీ మహామాయి దేవి ఆలయంలో కొనసాగుతున్న శ్రీ మహామాయి దేవి బ్రహ్మోత్సవాలు, భక్తులకు అన్నదాన కార్యక్రమం. పెద్దపల్లిలోని హుసేన్మియా వాగులో జేసీబీలతో గుంటలు తవ్వించిన, సాగునీరు అందక ఎండిపోతున్న పలువురు రైతుల పంటలు ప్రభుత్వమే ఆదుకోవాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న పలువురు రైతులు.